అందరికీ నా నమస్కారములు ఈరోజు భగవద్గీతలోని ద్వితీయాధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలోని నలభై ఏడు నుండి యాభై ఒక్క శ్లోకములు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయవలసినదిగా మనవి చేస్తూ నలభై ఏడు कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फल हेतुर्भूः मा ते कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन कर्मण्येवाधिकारस्ते इकड़ा अर्जुन నీకు ఏదైతే కర్తవ్యం ఉందో అంటే నీకు ఏదైతే పని చెప్పబడిందో ఆ పనిని ఆచరించడం అందే నీకు అధికారం కలదు కర్తవ్య కర్మమును ఆచరించడం అందే నీకు అధికారం కలదు అంటున్నారు శ్రీకృష్ణ భగవంతులు అంటే అర్జునుడిగా అప్పజెప్పినటువంటి పని యుద్ధము చేయమని ఇక్కడ యుద్ధము చేయటం అనేది ఆయన యొక్క పని అది అతని యొక్క కర్తవ్యము దాని అన్ని యుద్ధం చేసే పని మీద అతనికి పూర్తి అధికారము కలదు అర్జున్నికి పూర్తి అధికారము కలదు ఎన్నటికీ కూడా దాని ఫలములు ఎంత మాత్రం లేదు అంటే అతను చేసే యుద్ధంలో నష్టం వస్తుందా లాభం వస్తుందా జయం కలుగుతుందా అపజయం కలుగుతుందా అసలు దీని గురించి ఆలోచించకూడదట అంటే ఇవి ఫలాలు యుద్ధం చేస్తే వచ్చేటువంటి ఫలాలు ఇవి నష్టము లాభము జయము అపజయము ఇవి ఫలాలు ఆ ఫలాల మీద అర్జునునికి ఏ విధమైనటువంటి అధికారము లేదని శ్రీకృష్ణ భగవానులు చెప్తున్నారు ఇంకా కర్మఫలములకు మా కర్మ హేతుర్భుహో మాతే సంగోం స్వకర్మణి ఇంకా కర్మఫలములకు కర్మఫలములకు నీవు ఆసక్తుడు కాకూడదు నువ్వు ఇష్టపడకూడదు కర్మఫలాలకి నీవు బద్ధుడు కాకూడదు నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు దాన్ని ఆలోచనలు మానేసేసి ఈ కర్మలను మానుటేందు నీవు ఇష్టపడకుండా ఉండకూడదట ఇష్టంగా చేయాలి నీ పనిని నువ్వు ఇష్టపడాలి నీ పనిని ఇష్టంతో చేయాలి అంతేగాని నేను చేయను యుద్ధం నా అందరూ ఇక్కడ నా వాళ్ళే అందరికీ నష్టం జరుగుతుంది నా పితామవులకి గురుదేవులకి బంధువులకి అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి నేను చేయను అంటున్నావు తప్పు నీ పనేంటి ఇక్కడ యుద్ధం చేయటం దానిని మాటేందు నీవు ఆసక్తుడు కాకూడదు కావున ఫలాపేక్ష రహితుడివై నువ్వు ఏ విధమైన యుద్ధ ఫలాన్ని ఆశించకుండా నీ యొక్క కర్తవ్య బుద్ధితో నీ పనిని ఏమిటో తెలుసుకొని దానిని ఆచరించుము అంటూ అర్జునుడు శ్రీ అంటూ అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్ములు వారు చెబుతున్నటువంటి సందర్భంలోనిది ఈ శ్లోకము నలభై ఎనిమిది కర్మాణి సిద్ధ్యో సమో సమత్వే యోగస్థః కర్మాణి సంఘం ధనం జయ సో ఓ అర్జున ఓ ధనంజయ నీవు వై నీ యొక్క ఆలోచనలను వదిలిపెట్టు నేను యుద్ధము చేయను అంటున్నావే నువ్వు ఆ యొక్క ఆలోచనలను వదిలిపెట్టి సిద్ధి అసిద్ధులు వెళ్ళా నీకు యుద్ధం వల్ల నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా జయం కలుగుతుందా అపజయం కలుగుతుందా అసలు ఈ ఆలోచనలను పూర్తిగా వదిలిపెట్టు అయితే ఏది జరిగినా సరే ఒకవేళ యుద్ధం చేస్తే నష్టం వచ్చినా యుద్ధం చేస్తే లాభం వచ్చిన ఆ రెండింటినీ కూడా సమభావంతో కలిగి ఉండాలి నువ్వు ఆ సమభావంతో కలిగి ఉండి నీ యొక్క కర్తవ్య కర్మలు అంటే నీ యొక్క కర్తవ్యం యుద్ధం చేయటం దాని కర్మలను అంటే ఆ పని యుద్ధం చేసే పనిని నీవు ఆచరించు నువ్వు చేసే పని మీద నీ కర్తవ్యాన్ని తెలుసుకొని నువ్వు ఏదైతే పని చేయాలో ఆ పని చేసేటువంటి ఆ యుద్ధం నువ్వు పని ఏంటి ఇక్కడ యుద్ధం చేయటం యుద్ధం చేసిన తర్వాత వచ్చిన జయం కానీ అపజయం కానీ ఈ రెండింటి సమభావంతో నువ్వు తెలుసు తీసుకోవాలి సమభావాన్ని కలిగి ఉండి ఆ విధంగా యుద్ధం ఆచరించినట్లయితే ఆ దానిని యోగం అంటారు అది యోగస్థితి కలిగి ఉంటావు అంటే అప్పుడు నువ్వు యోగుడు అనిపిస్తా అనిపించబడతావు కాబట్టి నువ్వు యోగస్థితిలో ఉండి యుద్ధము చేయి అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుడికి చెప్తున్నటువంటి సందర్భంలోనేది ఈ శ్లోకము నలభై తొమ్మిది దూరేణ బుద్ధియోగా జయ బుద్ధం శరణమన్విచ్ఛ ఫలహేతవహ కావున ఓ ధనంజయ ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను కర్మ మిక్కిలి నిమ్న శ్రేణి జాతికి చెందినదయ్యా అంటే ఈ కర్మ ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను కర్మ అనేది మిక్కిలి నిమ్న శ్రేణి జాతికి చెందినది అంటున్నారు ఆయన నీవు ఇక్కడ నువ్వు చేసే కర్తవ్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం నీ కర్మని అనుసరించినట్లయితే దానిని అంటే నువ్వు చేసే కర్మకి ఏ విధమైన ఫలాలను ఆశించకూడదు అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఇక్కడ నీ పని యుద్ధం చేయటం యుద్ధం చేసేటప్పుడు నీ దాని నుంచి వచ్చే ఫలాలని నువ్వు ఆశించకూడదు అది జయమవచ్చు అప్పుడు దాన్ని ఆశించకుండా యుద్ధం చేయటమే ఉందే అది బుద్ధి అంటాం మరి ఈ సమత్వ బుద్ధి సకామ కర్మ కన్నా గొప్పది సకామకరం అంటే ఒక ప్రజలు ఇప్పుడు మనుషులు సాధారణమైన వాళ్ళు ఎలా చేస్తారు తమ పనులన్నింటినీ కూడా చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు భగవంతుడిని ఏమని ఇస్తారు నాకు మంచి ఇప్పుడు ఒక చదువుకున్న వ్యక్తి బాగా చదివేసుకున్నారండి ఆయన తర్వాత జా ఉద్యోగం సంబంధించారు ఆయన భగవంతుడి దగ్గరికి ఏం కోరుతాడైనా నాకు మంచి ఉద్యోగం కావాలి అన్నారు ఇక్కడ ఉద్యోగం కావాలని దేవుని కోరుకున్నావు అంటే నువ్వు దేవుని దేవునికి కార్తిస్తున్నావు నీ పనికి ఆశిస్తున్నావు ఆయన్ని ఆయన్ని నాకు ఉద్యోగం ఇవ్వయా అని అంటే ఉద్యోగం ఇవ్వటానికి నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు అది తక్కువ జాతికి చెందిందట దేనికంటే సమత్వ బుద్ధి కంటే అంటే నీ పని నువ్వు చేస్తే ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది కదా దానికి దేవుణ్ణి ఆచించవలసర లేదంటారు ఆయన అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమంటారు ఇక్కడ నీ యుద్ధం చేయటం నీ పని దాని మీద వచ్చే నష్ట లాభ నష్టాలను ఆశించకుండా నీ కర్తవ్యాన్ని ఎరిగి నీ పనిని నువ్వు చెయ్యి అంతేకాని మావులు మనుషుల సాధారణమైన వారిలాగా నీవు ఫలాలను ఆశిస్తూ నీ పనిని చేయకు ఇక్కడ నా ఉన్న మనుషులంటే ఏంటి అమ్మో ఇక్కడ యుద్ధంలో నష్టం జరిగిపోతుంది మా వారికి నష్టం జరిగిపోతుంది మా బంధువులే కదా వీళ్ళందరూ కాబట్టి వీళ్ళ వలన వీళ్ళకి నష్టం కలిగిన కానీ నేను యుద్ధం చేయను ఇది నాకు మంచిది కాదు నాకు శ్రేయస్కరం కాదు అంటున్నావే ఇది సాధారణమైన ఆ వ్యక్తుల యొక్క ఆలోచన సకామకరం ఇది మంచి పనే నీ వాళ్ళకి నష్టం జరగకూడదు ఆలోచన మంచిదే కానీ తప్పు అది తప్పు మంచిది కాదు అది చాలా తక్కువ నిమ్న శ్రేణి జాతికి చెందినది దానికంటే ఈ సమత్వ బుద్ధిందే అదే గొప్పది కాబట్టి ఏ విధంగా ఫలాశక్తితో కర్మలు చేయవారు అత్యంత దీనులు కృపలు అంటున్నారు అంటే నీకు ఏ ఫలాశక్తితో చేసే పని ఓహో యుద్ధం చేయడం వల్ల నీకు లాభం వస్తుంది అనే ఉద్దేశంతో యుద్ధం చేస్తే తప్పు యుద్ధం చేయడం వల్ల నాకు లాభం కలుగుతుంది నేనే జయ జయాన్ని పొందుతాను నాకు రాజ్యం అంతా లభిస్తుంది అవి భోగాలన్నీ నావే అనే ఉద్దేశంతో నువ్వు చేస్తే అది నీకు తప్పు అంటే ఇక్కడ ఫలాశక్తితో నువ్వు చేస్తున్నావు లాభాపేక్షతో చేస్తున్నావు అది తప్పు లాభాపేక్షతో ఏ పని చేయకూడదట అంటే ఫలాన్ని ఆశించి మనం చేసే పనిని చేయకూడదు ఫలాన్ని ఏ విధమైన ఫలాన్ని ఆశించకుండా నీ బాధ్యత అనుకున్నప్పుడు అది నీ కర్తవ్యము అనుకున్నప్పుడు ఆ పనిని ఖచ్చితంగా చేయాలి పన ఫలాపేక్ష సంబంధం లేదు ఉండకూడదు ఇక్కడ వృద్ధులైనటువంటి మన నిత్య జీవితంలో మనం చూసుకుంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులుకి ఎవరిక్కడ ఆధార కుటుంబ పెద్ద ఆధారం మరి కుటుంబ పెద్ద బాధ్యత ఏంటి తన వాళ్ళని చూసుకుంటూ ఈ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఏ వాళ్ళ దగ్గర ఉన్న ఆశాసులు కూడా బోళ్ళు ఉంటాయి ఆశాసులు అన్నీ బాగా సంపాదించారండి తల్లిదండ్రులు ఆ ఆశాసుల కోసం ఈయన చూసినట్లయితే ఓహో మనం చూస్తే మనకు ఆశాసులు వస్తాయి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చూశారనుకోండి లాభాపేక్షను చూసి అది తప్పు అసలు ఆశలు వస్తే ఏంటి రాకపోతే అండి ఆశలు వస్తాయని చూస్తావా నువ్వు అది తప్పు చూడవలసినటువంటి బాధ్యత నీది నీ పైన ఉంది కుటుంబ పెద్దగా నీ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా లాభాపేక్ష లేకుండా నీ పని నువ్వు చేయి నీ కర్తవ్యాన్ని ఎరిగి నీ పని నువ్వు చెయ్యి అది సమతో ఉంది లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది పక్కన పెట్టేసి లాభం వచ్చిన నష్టం వచ్చినా దాన్ని రెండింటినీ కూడా సమానంగా తీసుకొని నీ కర్తవ్యాన్ని ఎరిగి నీ బాధ్యతని ఎరిగి నీ యొక్క పనిని నీవు సక్రమంగా నిర్వర్తించు అది యోగమానపడుతుంది అదే నీకు మంచిది అంటూ అర్జున్ని అర్జున్ సంబోధిస్తూ శ్రీకృష్ణ పరమాత్ములు వారు చెప్తున్నటువంటి సందర్భంలోనిది ఈ శ్లోకము యాభై బుద్ధియుక్తో జహాతీహ ఉభయ దుష్కృతే యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం బుద్ధితో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మోద్యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం మరి ఈ సమత్వ బుద్ధిని కలిగి ఉన్నటువంటి వాడు పుణ్య పాపమును రెండింటినీ ఈ లోకమునే వదిలిపెట్టేస్తారట ఎవరైతే సమత్వ బుద్ధిని కలిగి ఉంటారో అంటే ఎవరైతే తన కర్తవ్యాన్ని ఎరిగి తన బాధ్యతలను ఎరిగి ఫలాలను ఆశించకుండా తనకి అంటే తను చేసేటువంటి పని ద్వారా వచ్చేటువంటి లాభ నష్టాలను ఆశించకుండా ఎవరైతే పని చేస్తారో వారికి ఈ లోకం నందు పుణ్య పాపాలను రెండింటిని వదిలిపెట్టేసి రెండింటిని ఈ లోకంని పూర్తిగా వదిలేస్తారట అంటే అటువంటి వారికి పుణ్యము పాపము రెండు ఉండవు అన్నీ ఇక్కడే వదిలిపెట్టేస్తారు ఇంకేముండదు చివరికి పరమాత్మలో లీనమైపోతారట అటువంటి వారు ఇంకో పునర్జన్మ అంటూ ఉండదు అనగా కర్మఫలములు వానికి అంటవు కర్మఫలములు వానికి అంటవు అంటే వారు ఒక పని చేశారు ఒక తన బాధ్యత ఒక చేయవలసిన పనిని గుర్తించుకొని తన కర్తవ్యాన్ని ఎరిగి తన పనిని చేసిన చేశారు కాబట్టి ఆ పని చేయటం వలన వచ్చే ఫలాలు వానికి అంటవట లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అది ఏదైతే అండి అది అసలు దాన్ని తలుచుకోరు లాభం వచ్చిందా ఏముండదు ఆయన ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తారు నష్టం జరిగిందా కుంగిపోరు లాభం వచ్చిందని సో సంతోషపడరు నష్టం వచ్చిందని కుంగిపోరు ఎవరు సమర్థ బుద్ధి కలిగిన వాళ్ళు వారు అటువంటి బుద్ధిని నువ్వు కలిగి ఉండవయ్యా అటువంటి రూపయోగాన్ని నీవు ఆశ్రయించు దాన్ని వెతుకు దానితో నీవు జీవితాన్ని సంధాన ముడిపెట్టుకో అదే నీకు మంచిది అది కర్మ ఆచరణ మందు కౌశలం చాలా తెలివి నీ కర్మను ఆచరించేటప్పుడు అదే బుద్ధితో కూడినటువంటి పని అది అంటే నీ బాధ్యతని నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఫలాలను ఆశించకుండా నువ్వు పనిచేసినట్లయితే అది నీకు మంచి జరుగుతుంది దాన్ని వచ్చి దాని నుండి వచ్చే పుణ్యపాపాలు రెండింటిని కూడా ఇక్కడే వదిలిపెట్టేస్తాం మనం ఇంకా ఏమీ ఉండవు చివరికి ఎవరిని మనం కల ఎవరిలో లీనమైపోతాం పరమాత్మలో లీనమైపోతాము మనకు కావాల్సింది అదే కదా అంటూ కర్మబంధంలో ఉంది ఈ ముక్తుడవట ఇదే మార్గం ఈ కర్మబంధంలో ఏ అయితే ఉండయో నా వాళ్ళు నీ వాళ్ళు ఇటువంటి అన్ని బంధాలు ఉన్నాయి కదా ఈ బంధాలన్నింటినీ కూడా వదిలిపెట్టేస్తాం దాని నుంచి ముక్తిని లభిస్తుంది మనకి ఆ ముక్తుడవడానికి ఇది ఏ మార్గము సమత్వ బుద్ధి కలిగి ఉండాలి అంటే మనం చేసే పని మీద ఏదైతే మన పనిని మనం తెలుసుకుంటామో మనం చేయాల్సిన పనిని మనం గుర్తుంచుకుంటామో ఆ పనిని గుర్తుంచుకుని చక్కగా ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా లాభాన్ని నష్టాన్ని ఆశించకుండా నిజాయితీగా చక్కగా నీ పని నువ్వు చేసుకుంటా వెళితే అది నీకు మంచి చేస్తుంది ఇక్కడే వచ్చి దాని నుంచి వచ్చిన పుణ్యపాపాలు పాపాలు రెండింటినీ కూడా ఇక్కడే వదిలిపెట్టేస్తావు నువ్వు సదా బాగా పరమాత్మలో దృష్టిలో ఉంటావు అంటే బాగా తర్వాత చివరికి ఏమవుతుంది మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ ఎవరిలో లీనమైపోతుంది అంటారు పరమాత్మలో లీనమైపోతుంది ఇక నీకు అంతా కూడా మంచి ఏమి ఏ విధమైన నష్టం కూడా జరగదు సమత్వ బుందే అనేది ఖచ్చితంగా ఉండాలి అంటూ అర్జునునికి హితబోధ చేస్తున్నటువంటి సందర్భంలోనిది ఈ శ్లోకము యాభై ఒకటి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చ కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత్య నామయం ఎందుకంటే ఈ సమబుద్ధియుక్తి వలన ఎవరైతే సమబుద్ధిత్వాన్ని కలిగి ఉంటారో సమబుద్ధిని కలిగి ఉంటారో అటువంటి జ్ఞానులు ఈ యొక్క కర్మఫలాలను తి త్యజించేస్తారు వాళ్ళకి కర్మఫలం మీద ఆసక్తి ఉండదు అంటే వాళ్ళు చేసిన పని మీద ఏదైతే పని చేస్తారో ఆ పని నుంచేటువంటి ఫలాలు ఇక్కడ అర్జునుడి యొక్క పని యుద్ధం చేయటం యుద్ధం చేయడం ద్వారా లభించేటువంటి ఫలాలు జయము అపజయము లాభము నష్టము సుఖము దుఃఖము ఈ యొక్క ఫలాలతో సంబంధం లేకుండా జనన మరణ బంధాల నుండి కూడా విముక్తులవుతారట ఈయన ఇక్కడ అర్జునుడు ఆయన పని ఆయన ఆయన యొక్క కర్తవ్యాన్ని యుద్ధం చేయడం నుండి పనిని ఆయన తెలుసుకొని ఆ యుద్ధంలో వచ్చే లాభ నష్టాలను తో సంబంధం లేకుండా తన పనిని చక్కగా చేసినట్లయితే ఈయన జనన మన్న విముక్తుల నుంచి విముక్తులవుతారట జనమన్నల యొక్క బంధం నుంచి అవుతారు ఇక ఆయనకు పునర్జన్మం ఉండదు మరణించిన తర్వాత ఈ నిర్వీకరమైనటువంటి ఈ దుఃఖకరమైనటువంటి ఈ దుఃఖం లేనటువంటి నిర్వికారమైనటువంటి దుఃఖం లేనటువంటి పరమపదం అంటే అంటే అక్కడ పరమపదాన్ని పొందుతారు అంటే అక్కడ అంతా కూడా ఆనందమే దుఃఖం అనేది ఉండదు అంటే భగవంతుల్లో లీనమైపోతారు పరమాత్మలో లీనమైపోతారు పరమాత్మలో ఏముంటుందండి అంత ఆనందమైనటువంటిది సర్వం ఆనందమే దుఃఖం అనేది ఉండదు నిర్వికారం దీని దుఃఖరహితమైనటువంటిది ఉండదు అటువంటి ఆనందకరమైనటువంటి పరమపదాన్ని పొందుతారయ్యా కాబట్టి నీవు సమత్వ బుద్ధిని కలిగి నీ కర్తవ్యాన్ని తెలుసుకొని నీ పనిని నువ్వు చేసినట్లయితే ఏ విధమైన ఫలాపేక్షకం లేకుండా నీ పని నువ్వు చేసినట్లయితే అది నీకు మంచి కలుగుతుంది తరువాత జనన మరణ ఈ మరణ చక్రాల నుండి నీవు ముక్తుడు అవుతావు తర్వాత చివరికి ఆ పరమాత్మలో నువ్వు కలిసిపోతావు నీ యొక్క ఆత్మ ఆనందభరితమైనటువంటి పరమాత్మలో దుఃఖం ఏ విధమైన దుఃఖం లేనటువంటి ఆ పరమ నీవు పొందుతావు అంటూ శ్రీకృష్ణ పరమాత్మలు వారు అర్జునుడికి హితబోధ చేస్తున్నటువంటి సందర్భంలో అనేది ఈ శ్లోకము జై శ్రీకృష్ణ